ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో పార్టీ ఎదగనివ్వండి. చాలా మంది పెద్ద స్థాయి నాయకులు కూడా నాకే చెప్పింది, మిమ్మల్ని ఎదగనిస్తామని వెళ్ళకుండా మేము ఇలాగే ఉంటామని వాళ్ళు మొహమాటం వల్ల చెప్పటం, చాలా నిర్మోహమాటం చెప్తారు. మిమ్మల్ని ఎదగించాలి, మీద ఎలా దాడులు చేస్తాం. ఆ మధ్య మేము టీవీలో కూడా నా గురించి మాట్లాడుతా ఉంటే నేను పక్క ఏముందండి, మీరు ఎదగకూడదని కదా సార్, లేదండి మేము బాగా ఇట్లా బెదిరిస్తే మీరు తక్కువ సీట్లు అడుగుతానండి. అసలు సీట్ అడగలేదు మిమ్మల్ని అనుకున్నాను. అంటే మీకు ఇంత నేను తప్పు అనుకోను, ఎందుకంటే ఒక మొక్క ఎదగడానికి అనేక భూమి పొరలు చీల్చుకొని రావాలి ఆ మొక్క. అలాగే మన లాంటి ఒక భావజాలను తీసుకురావడం, పైకి తీసుకురావడానికి మనం చాలా గొడవలు, చాలా ఇబ్బందులు పడాలి, మనం చాలా గొడవలు పడాలి, చాలా పోరాటాలు చేయాలి. అవన్నీ పడ్డానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నేను ఎంత కన్విన్స్డ్గా ఉన్నానని చెప్పడానికి ఈ పోరాటంలో నా గెలుపు ఓటమో నాకు తెలియదు, కానీ నా ప్రాణాలను కూడా వదిలేదని అంత బలంగా ఉన్నాను నేను. దయచేసి నన్ను దయచేసి మీరు అర్థం చేసుకోండి, నేను మీ చేత చప్పట్లు కొట్టించుకోవాలని ఇవన్నీ కానీ మనస్ఫూర్తిగా మీకు తెలియదు నా ఆవేదన. తెలంగాణ విడిపోయినప్పుడు చాలా మంది ఇంకో రాష్ట్రం వస్తే తప్పే నా తప్ప దాచుకారు, కానీ సడన్ గా ఒక నువ్వున్న రాష్ట్రం నా రాష్ట్రం అనుకున్న చోట నువ్వు దిగేసరి పౌరుడిగా బతకడం నీకు ఇష్టమా? అలాంటి పరిస్థితులు ఆ టైంలో చాలా సార్లు వచ్చింది. మాట్లాడలేదు ఈ రోజుకి చాలా మంది మాట్లాడుకుని ఇష్యూస్ మీరు ఇవన్నీ. నా భయం ఏంటంటే ఇలా వదిలేస్తే అన్ని మాట్లాడకపోకుండా వెళ్ళిపోతే కంట్రీ తాను మన ఇంటిగ్రిటీ దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి, అంటే మన హక్కులు మనం కోల్పోతాం. నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నేను ఇంత నా రాష్ట్రం నాది నా నేల అనుకుని బతుకు మళ్ళీ ఇక్కడ నేను పరాయంలో ఆలోచించాల్సి వస్తుంది. నేను ఇంటికి భయపడాలి ఏంటి? నాలుగు అనేక మంది కోట్లాది మంది మనుషులు లక్షలాది వాళ్ళు అదే భావంతో ఉన్నారు. అలాగే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తే వాళ్ళు కొంచెం కొన్నిసార్లు బిక్కు బిక్కు పంటా ఉన్నారు, అంటే ఒకలాంటి హేళన ఏదో కాలేజీల్లోనూ దీనిలో ఇవ్వడం విన్నాను. సో ఇవన్నీ పాలకులు ఒక తరం చేసిన తప్పులకి ఆ తరం బాధపడకపోవచ్చు, కానీ కింద నా పిల్లలు నా మన నెక్స్ట్ రాబోయే రెండు తరాలు బాధపడతాం. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని